हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कुकिंग लाइफ। इवाल्टी वीडियो लोनी मन रेसीपी चूस्तुन्नारु कदा, डोमिनो स्टाइल नेनु वाला मीकु चिकेन चीज ब्रेड चूपिंचबोतुन्नानु। इदि अवन लो काकुंडा स्टव मीद कूडा चेसि चूपिंचबोतुन्नानु, रेंडु रकालुगा चेसि चूपिंचबोतुन्नानु। मरि स्टार्ट चेसेद्दामु। ఒక బౌల్లో 1.5 కప్పు దాకా మైదాని యాడ్ చేసుకోవాలి। 1.5 కప్పు తోటే మనము రెండు ఫ్లాట్ బ్రెడ్స్ ని చేసుకోవచ్చు। ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ అలాగే 1 టీ స్పూన్ దాకా ఈస్ట్ ని యాడ్ చేసుకోవాలి, ఇన్స్టెంట్ ఈస్ట్ ని। అలాగే 1/2 టీ స్పూన్ దాకా salt ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము డోని ఫామ్ చేసుకోవాలి। ఈ డో అనేది వాటర్ తో కాకుండా మిల్క్ తోటే చేసుకోవాలి। ఇలా మిల్క్ తోటే చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది బాగా టేస్టీగా వస్తుంది। ఇలాగ ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు నేను ఇక్కడ 100 గ్రామ్స్ దాకా చికెన్ తీసుకున్నాను। ఆ చికెన్ ని బౌల్ లో యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా salt యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి నేను బాయిల్ చేస్తున్నాను। ఇలాగా నీట్ గా మనం పీసులు పీసులుగా చేసుకోవాలి, అంటే షర్ట్ చేసుకోవాలి చికెన్ ని। ఇలాగా షర్ట్ చేసుకోవడానికి మనం ఇలాగా ఉడకబెట్టుకున్నాము, ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ salt మాత్రమే యాడ్ చేసి ఇలాగా షర్ట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమీ రాక్కర్లేదు। ఇలాగా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా ఇక్కడ నేను మైదా పిండిని యాడ్ చేస్తున్నాను। మైదా పిండి యాడ్ చేస్తే ఇది బైండింగ్ గాగా మనకి వస్తుంది, అలాగే క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది మనకి। ఇది ఒక 2 మినిట్స్ పాటు ఈ మైదా పిండిని కూడా మనం ఇలాగా కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పాలను యాడ్ చేయాలి। ఇది క్రీమీ కన్సిస్టెన్సీ అలాగే క్రీమీ టెక్స్చర్ కోసం మనము మిల్క్ ని యాడ్ చేస్తున్నాము। యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు స్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం షర్ట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి। ఇలాగ పీసులు పీసులుగా చేసుకున్నాం కదా ఉడకబెట్టుకున్న చికెన్ ని, అది యాడ్ చేసుకోవాలి। ఇందులోకి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా లేదా 1 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలాగే రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి। ఇది నేను అది యాడ్ చేసేది క్లిప్ మిస్ అయిపోయింది। ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ అనేది కంప్లీట్ గా డ్రై అయిపోయి ఇలాగా మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాతే మనము మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఒక 30 మినిట్స్ అయింది కదా, ఈ దీన్ని 2 పోర్షన్స్ గా చేసుకోవాలి। ఒక్కొక్క పోర్షన్ కి మనకి 2 బ్రెడ్స్ వస్తాయి। ఇక్కడ ఒక పోర్షన్ ఎంత సైజు బాల్ తీసుకోవాలి, దీన్ని కొంచెం పొడి పిండి కౌంటర్ టాప్ పైన చల్లుకొని దీనిపైన మనం ఇక్కడ చపాతీ కర్రతోటి దీన్ని రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా చపాతీలాగా రోలింగ్ పిన్ తోటి ఇలాగ రోల్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్లోకి మనము ఈ ఫ్లాట్ బ్రెడ్ని చేసుకుంటాము। సైడ్స్ అనేది కట్ చేసేసుకోవాలి। ఇలాగ సైడ్స్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక స్క్వేర్ షేప్లోకి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మోజరిల్లా చీజ్ కానీ చెడ్డార్ చీజ్ కానీ యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ మోజరిల్లా చీజ్ని వాడుతున్నాను। ఇది మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కింద లేయర్ మన చీజ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి, కొంచెం ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోవాలి। దానిపైన మళ్ళీ చీజ్ని యాడ్ చేసుకోవాలి। ఇలాగా చీజ్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కట్టర్ తోటే ఇలాగా స్లిట్స్ చేసుకోవాలి, మనము క్లోజ్ చేసుకునేదానికి
ఇలాగ మొత్తం అంతా అన్ని సైడ్స్ ఇలాగ కట్ చేసుకోవాలి ఒక్కో దాన్ని చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ మనని బ్రెడ్ ని క్లోజ్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ ని క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇలాగ క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని బేకింగ్ ట్రే పైన కొంచెం పొడి పిండి చల్లుకొని దానిపైన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఎగ్గని ఒక ఎగ్గని బీట్ చేసుకొని ఇలాగ బ్రష్ తోటే పైన గ్రీస్ చేయాలి ఎగ్గని మనకి గ్లేజ్ వస్తుంది ఇలాగ బ్రష్ చేస్తే దీనిపైన కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి బ్లాక్ సెస్మి సీడ్స్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఇలాగ యాడ్ చేసుకొని అలాగే నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ప్లేట్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అలాగే 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే మనకి ఫ్లాట్ బ్రెడ్ ఈ చికెన్ ఫ్లాట్ చీజ్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ 12 మినిట్స్ పెట్టుకున్నానండి 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో అలాగే స్టవ్ మీద కూడా అంతే స్టవ్ మీద చేసింది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ఎంతో డెలీషియస్గా ఉండే చికెన్ చీజ్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది డోమినో స్టైల్లో నచ్చిన రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో